అధినేత చంద్రబాబు నాయుడు అహనాపిళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు టైప్. ఏ పని చేసినా అందులో నాకేంటి అని ఆలోచిస్తాడు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని చెప్తాడు చంద్రబాబు. అయితే ఆ అవకాశాల కోసం ఆయనే అప్పుడప్పుడు సంక్షోభాలను సృష్టిస్తాడని ఆపాచి వాళ్లే చెప్పుకుంటారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఏదో ఒక సంక్షోభం లాంటి పరిస్థితిని సృష్టించి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు. గతంలో లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవి నుంచి గెంటేసి తాను ముఖ్యమంత్రి అయ్యాడు. అంతకు ముందు కూడా ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని చాలా పనులు చేశాడని చెప్పుకుంటారు. జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి ఫిట్స్ వచ్చిన పేషెంట్ లాగా గిలగిలా కొట్టుకుంటున్నారు చంద్రబాబు. చివరకు ఆయన ఎంతకు దిగజారిపోయాడంటే తన సతీమణి భువనేశ్వరి గౌరవ మర్యాదలను కూడా పణంగా పెట్టడానికి కూడా సంకోచించలేదు. తమ వ్యాపార వ్యవహారాలు తప్ప ఏనాడు రాజకీయాల్లో తలదూర్చకుండా హుందాగా గౌరవంగా తన పనేదో తాను చూసుకునే తన భార్యను కూడా బజారుకు లాగాడు చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాల్లో తన భార్యను ఎవరో ఏదో అన్నారని మీడియా ముందు లబలబా ఏడ్చాడు. ఎవరన్నారో చెప్పలేదు, ఏమన్నారో చెప్పలేదు. తాజాగా తన తల్లిని అవమానించారని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు స్పందించారు. నిజంగా అసెంబ్లీలో ఎవరైనా మీ అమ్మను ఏమైనా అని ఉంటే మీ నాన్న ఏం చేశాడు, గాడిదలు కాశాడా అని లోకేష్ ను మంత్రి రోజా ప్రశ్నించారు. అదే రోజు అసెంబ్లీలో ఆ విషయాన్ని లేవనెత్తి రికార్డుల నుంచి తొలగించకుండా బయటకు ఎందుకు వెళ్లాడు, ఆ తర్వాత 3 గంటల తర్వాత మీడియా ముందుకొచ్చి ఎందుకు దొంగేడుపు ఏడ్చాడని నిలదీశారు. అసలు మీ అమ్మ మీద మీ నాన్నకి అనుమానం ఉందేమో అన్నారు రోజా. అందుకే ఎవరేమీ అనకుండానే మీ అమ్మ మీద మీ నాన్నే నింద వేసి ఆమె పరువును బజారుకు లాగాడు అని ఆరోపించారు. నువ్వు మీ అమ్మ కలిసి ముందు మీ నాన్న పళ్ళు రాలగొట్టండి అన్నారు రోజా. ఇక మాజీ మంత్రి కొడాలి కూడా ఇదే విషయంపై లోకేష్ కు గడ్డి పెట్టారు. మీ అమ్మను అల్లరి చేసింది మీ నాన్నే అన్నారు కొడాలి. నీకు దమ్ముంటే అసెంబ్లీలో రికార్డులు చూద్దాంరా అని సవాల్ చేశారు. 4 ఓట్ల కోసం తన భార్యను బజారుకు లాగి నలుగురిలో పరువు తీసింది చంద్రబాబే అన్నారు. పరువు మర్యాదలు దేవుడెరుగు, 4 ఓట్లు పడితే చాలు అనుకుని నా భార్యను అన్నారు అని చంద్రబాబు, మా అమ్మను అన్నారని లోకేష్ చెప్తూ ఊరూరు తిరుగుతున్నారు.